राजमहेंद्रवरम रूरल कड़िय मंडलम दुल्ल ग्राम सर अर्दर काटन द्वारा जयंती सदर्भंग काटन द्वारा विग्रहा पालाभिषेक पूलमाल तो अलंकरिंची स्वीट पंपिणी सत्ती भास्कर रेड्डी ఈ సందర్భంగా సత్తి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కాటన్ ద్వారా గోదావరి నదిపై ఆనకట్ట కట్టించి ఉభయ గోదావరి జిల్లాలకు పంటలకు నీరు అందించి సస్యశ్యామలం చేసిన ఘనత కాటన్ మహాసైనుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండపల్లి పట్టయ్య, ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్, ఎంపీటిసి కట్టుంగ నాగరాజు, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్లు దూడల నాగేశ్వరరావు, గుర్రం సత్యనారాయణ, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నా పేరు సత్తి భాస్కర్ రెడ్డి. నన్ను కందరెడ్డి గారు అని కూడా అంటారు. మాది దొల్ల గ్రామం కడియమ్మండ్ల. ఈ రోజు ఇక్కడ సరార్ధర కాటన్ పుట్టినరోజు వేడుక మేము జరుపుకున్నాం. ఆయన ఎక్కడో విదేశీయుడు అయినప్పటికీ కూడా మరి 2004 లో విగ్రహాన్ని నిర్మించుకున్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆయన జయంతి వర్ధంతి ఈ కార్యక్రమాలు మేము ఇక్కడ చేసుకోవటం మాకు ఒక ఆనవాయితీగా నడుస్తుంది. ఆయన ఎక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ కనీసం నాడివైనటువంటి మార్గాలు లేని రోజుల్లో ఏ రకం రోడ్డు సదుపాయం రేల రోజుల్లో అయినా ఆ గుర్రాన్ని వాహనంగా చేసుకుని మరి ఇదంతా సర్వే చేసి ఈ బీడుబారిన భూములకి ఆ దవళేశ్వరంలో ఒక ఆనగట్ట నిర్మించి మరి ఉభయ గోదావరి జిల్లాల్ని సస్యశ్యామలం చేసి ఇక్కడ ఆకల సావులను అరికట్టినటువంటి మహానుభావుడు, మహనీయుడు. కాబట్టి మరి ఆయన స్మరించుకోవటం, ఆయన యొక్క జ్ఞాపకాలను మనం ఎప్పుడూ కూడా బావు తరాలకు కూడా మనం ఆయన యొక్క మరి విధి విధానాలన్నీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కాటన్ జయంతి కానీ వర్ధంతి కానీ కార్యక్రమం చేస్తూ ఉంటాం. మరి ఆయనకి మనం ఎంత చేసినా తక్కువ ఆయన మనకి ఈ నీటి బిక్స్ పెట్టి మరి మనల్ని ఆయన ఎంతో ఆదుకున్నాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో అందరూ కూడా ఆయన ఒక దేవుడిగా కొలవటం జరుగుతుంది. అలాగే మా గ్రామంలో మేము కూడా కొలుచుకుంటాం. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.